వెల్కమ్ టు తెలుగు టెక్ సేవ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వైఎస్ఆర్ చేయూత ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఆన్లైన్లో ఎలా చూడాలో ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఆన్లైన్లో మీరు ఎలిజిబుల్ అయ్యారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఉన్నాను చూడండి ఆప్షన్ డ్యాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా సర్వీసులు అన్నీ వస్తాయి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ చేయూత ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ డిస్ప్లే లిస్ట్ అని ఇన్ సెక్రటరీ అని కదా ఇక్కడ ఫిఫ్త్ ఆప్షను అది నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మీకు లోడింగ్ అయ్యి ఇలా మీకు పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇది అయితే మీరు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను డిస్టిక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఇలా డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత మండలం అనేది కూడా మీ మండలం ఏదో అది సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ డెమోకి మాత్రమే చూపిస్తాను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీది ఏ సెక్రటరీ అది సెలెక్ట్ చేసుకోండి మీ విలేజ్ నేము చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసారా ఇక్కడ డిస్ప్లే ఆఫ్ చేయూత ఎలిజిబుల్ ఫర్ బెనిఫిరీ లిస్ట్ అప్లోడ్ అని ఇక్కడ దీని ముందు ఇలా క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు మీ పేరు మీ భర్త పేరు మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి లాస్ట్ ఫైవ్ నెంబర్స్ అనేది మీకు డిస్ప్లే అవుతాయి ఇక్కడ చెక్ చేసుకోండి మీకు ఈ డిస్ప్లేలో అయితే సరిగ్గా నేమ్స్ అయితే కనిపించలేదు ఒకసారి ఓపికగా చూసి లేదా మీ అకౌంట్లో లాస్ట్ ఐదు నెంబర్లు ఉంటాయి కదా అవి కరెక్ట్గా ఉంటే మీ పేరు ఉన్నట్టు ఇక్కడ చెక్ చేసుకోండి నేమ్స్ అయితే కొద్దిగా షాడోగా ఉన్నట్టుగా ఉన్నాయి సరిగ్గా నేమ్స్ అనేది క్లియర్గా కాలేదు మస్క్ మస్క్గా ఉంది ఇమేజ్ అయితే మాత్రము ఇలా మీరు మీ నేమ్ ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి అలానే కొద్దిగా పక్క వచ్చా చూడండి డిస్ప్లే ఆఫ్ చేయూత ఇన్ఎలిజిబుల్ బెనిఫిరీ లిస్ట్ అప్డేట్ అని చూడండి ఇలా దీని మీద క్లిక్ చేస్తే ఎవరైతే ఇన్ఎలిజిబుల్లో వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇలా కనిపించినాక వాళ్ళు ఇన్నెలిజిబుల్ అయితే వాళ్ళు వాళ్ళ నేమ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దాంట్లో కూడా వాళ్ళ పేరు బర్త్ పేరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇంటూ వచ్చి ఉంటుంది వీళ్ళంతా ఇన్నిలిజిబుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు ఎలిజిబుల్ ఎలిజిబుల్ మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్